తోట ఎప్పుడు మంచిని తెలుసుకో. తథాస్తు దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఇదే మాట ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు చెప్తున్నారు. చెడు భావనలు ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, సంతోషం లేకుండా పోతుంది. అందుకని మంచి భావనలు ఉండాలి, మంచిని తలుచుకోవాలి, వ్యతిరేక భావనలు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మధ్య ఓ పుస్తకంలో చదివాను, మనిషి మనస్సు ఓ తోట లాంటిదని. అది నిజమేనని అనిపిస్తుంది. తోటలో మొక్కలు, మంచి చెట్లు, పండ్లు, పూలు ఎన్నో ఉంటాయి. అవి ఉండాలంటే వాటిని నాటాలి, పాడు కాకుండా చూసుకోవాలి, పెంచి పోషించాలి. మంచి చెట్లు నాటి పెంచి పోషించకపోతే అక్కడ అంతా గడ్డి, గాదం, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. వాటిని ఉద్దేశపూర్వకంగా తీసివేయడం ఎంత ముఖ్యమో, మంచి మొక్కలని, చెట్లని పెంచి పోషించడం అంతే ముఖ్యం. అప్పుడే ఆ తోటకి అందం వస్తుంది, మనకు ఆనందం లభిస్తుంది. మన మనస్సు కూడా తోట లాంటిదే. అందులో ఎప్పుడు మంచి ఆలోచనలు రానివ్వాలి, ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే చెడు ఆలోచనలు మొలుస్తూ ఉంటాయి. చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే మంచి ఆలోచనల్ని పెంచి పోషిస్తూ ఉండాలి. మన మనస్సుకు మనం తోటమాలిలా వ్యవహరించాలి. అతను మంచి మొక్కలని, చెట్లని నాటడమే కాదు, వాటిని పెంచి పోషిస్తాడు, పిచ్చి మొక్కలని తీసివేస్తాడు. మంచి ఆలోచనలని పెంచి పోషించాలి. చెడు ఆలోచనలు వాటంతటవే తొలగిపోయే అవకాశం ఉంది. మంచి ఆలోచనలని మన మనస్సులో నాటకపోతే చెడు ఆలోచనలతో నిండిపోతుంది. అది అసంతృప్తికి, అనారోగ్యానికి దారితీస్తుంది. మంచి ఆలోచనలు ఆనందాన్నిస్తాయి, ఆరోగ్యాన్నిస్తాయి. థ్యాంక్ యూ.